हेलो फ्रेंड्स अंदर की शुभोदय अंदर एला बहुत कदा सो वेलकम टू द वासुधर व्लॉग्स फ्रेंड्स इधर फर्स्ट मोटो व्लॉगिंग विलेज नीचे कानपाकना दादाप 30 किलोमीटर डिस्टेंस बट तक दूर में बटे ना फर्स्ट मोटो व्लॉग कानपाक विलेज नीचे को सो इधी स्टार्ट वीडियो कंप्लीट चूँगी मैं दादा कानपाक कंप्लीट चुपता अलग वीडियो एंड वरुक चूँ बहुत वीडियो चलो फ्रेंड्स एंजॉय द म्यूजिक फ्रेंड्स इक्कड़ कनपर्चे गुड़ी मा अम्मवारी गुड़ी प्रति संक्रांति की मैं चाला घनंगा जातर चेस्तां वीरजनम तल्लि अंटाम मेमु सो इदैते मेन रोड पाकाल नुंची दामलचेरु कनेक्टिविटी रोड इक्कड़ एंटंटे बस्सुलन्नी तिरुपति नुंची पाकालकु वस्तायि पाकाल नुंची दामलचेरु दामलचेरु नुंची कल्लूरु दाने तर्वात पुंगनूरु मदनपल्लि वेल्तायि फ्रेंड्स सो इप्पुडैते मनं पाकाल वेल्दां फस्ट चलो फ्रेंड्स फ्रेंड्स इदैते पाकाल ब्रिड्ज स्टार्टिंग उंडेदि अंडरग्राउंड ब्रिड्ज पैन ट्रैन्स वेल्तायि ई ब्रिड्ज किंद वच्चिन काल कूडा उंटदि फ्रेंड्स सो एक्कुव प्रवाहं वस्ते कालवलु बस्सुलु कूडा वेल्लवु इक्कड स्टाप् अयिपोतादि रवाणा व्यवस्थ अंता सो ये पाकाल एंट्रेंस इक स्टार्ट आनंदेश्वर गुड़ उ दाने तरह रूम पेट्रोल बंक उ फ्रेंड्स इंडियन आईल इंकोट भारत पेट्रोल बंक उ फ्रेंड्स इक कम सैड मोतम पाकाल रेलवे जंक्षन उद्देद रेलवे जंक्षन फ्रेंड्स इकड सो ई जंक्षन नीचे इला कन्याकुमारी इला न्यू डेल्ली मदनपल्ली फ्रेंड्स सो इदे रेलवे स्टेशन एंट्रेंस कन पड़ती कदा इन मैं स्ट्रेटे तिरुपति के फ्रेंड्स इकड मैं रईट सैड तस्कोनी पी कोपेट के अड्चे हाईवे मन कानपाक फ्रेंड्स हेलो फ्रेंड्स इध पात रोड इपड़े मेन रोड की मैं सो हाईवे वो मार्चे टाउन की वनकल वेप सो मैं हाईवे हाईवे तरह मनमे विनायक स्वामी चरित्र कंप्लीट माटाक फ्रेंड्स चलो फ्रेंड्स इदे नेशनल हाईवे चला अद्भुत कटोर सिक्स लेन उ फ्रेंड्स मल्ल व अटवि टू लेन्स उंटाई सर्वीस रोड्स फ्रेंड्स इपड़ी मन कानीपाक चरित्र कुछ माड़कुन्नाम कानीपाकमंटे कानी अंटे ओक एकरं पाकमंटे नीलू फ्रेंड्स सो चरित्र प्रकारं एंटंटे फ्रेंड्स ओक मुग्गुरु अन्नदम्मुलु उंडेवाळ्ळु वाळ्ळु वाळ्ळकुन्न एकरं पोलंलो ओक नूतु उंडेदि फ्रेंड्स दाट्लो नुंचि नीळ्ळु तोडुकोनि डैली पोलानि पंडिंचुकुनेवाळ्ळु वाळ्ळकि एंटंटे दीर्घकालिकंगा व्याधुलु उंडेवि फ्रेंड्स एंटंटे ओकरिकि वच्चिंदि चेविडि इंकोकरिकि वच्चिंदि मूग
ఇంకొకరికి వచ్చింది గుడ్డి ఉండేది ఫ్రెండ్స్. సో ఎప్పటిలాగే ఒకరోజు ఏంటంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళకున్న పొలంలోని బావిలో నుంచి నీళ్ళతోటి వాళ్ళ పొలానికి పంపిస్తున్నప్పుడు ఏంటంటే బావిలోని నీళ్లు అయిపోవచ్చాయి ఫ్రెండ్స్. అప్పుడు ఒక వ్యక్తి ఆ ముగ్గురు అన్నదమ్ములో ఒక వ్యక్తి దిగి వాళ్ళ దగ్గర ఉన్న గడ్డపారతో బావిని తవ్వడం ఆరంభించారు ఫ్రెండ్స్. అప్పుడేంటంటే ఆ తవ్వుతున్న ప్రయత్నంలో గట్టిగా ఒక నల్ల రాయి తగిలింది ఫ్రెండ్స్. వాళ్ళకి తగిలినప్పుడు అక్కడి నుంచి రక్తం ఆ రాయి నుంచి వచ్చిందనమాట. ఎందుకంటే గడ్డపారతో గట్టిగా తవ్వినప్పుడు ఆ గడ్డపార వచ్చింది ఆ రాయికి తగిలి అక్కడి నుంచి రక్తం వచ్చింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఆ రక్తం ఏంటంటే బావిలో ఉన్న నీటిలో మొత్తం ప్రవహించి ఆ మహిమ వల్ల ఆ అన్నదమ్ములకి ఉన్న దీర్ఘకాలిక వ్యాధులు మొత్తం పోయారు ఫ్రెండ్స్. సో ఈ మహిమను ఏంటంటే పక్కన ఉన్న గ్రామాలన్నీ తెలుసుకొని స్వామివారి దగ్గరికి వచ్చి స్వామివారికి పూజలు చేశారు ఫ్రెండ్స్. ఎలా అంటే అభిషేకం చేశారు, టెంకాయలు కొట్టారు ఫ్రెండ్స్. ఈ అభిషేకము టెంకాయలు కొట్టినప్పుడు వచ్చే నీళ్ళన్నీ అక్కడ ఉన్న ఒక ఎకరం పొలం మొత్తం తడిసిపోయింది ఫ్రెండ్స్. అందువల్లనే మనము దీన్ని కాణిపాకం, తమిళ్లో అయితే కాణిపరకం అంటారు ఫ్రెండ్స్. ఇది చరిత్ర ఫ్రెండ్స్. అలాగా స్వామి బావిలో నుంచి ఆయనే స్వయంగా వెలిశాడు కాబట్టి శ్రీ స్వయంభవ వరసిద్ధ వినాయక స్వామి అంటారు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనము ఈ గుడికి ఎలా వెళ్ళాలి, ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలి తెలుసుకున్నాం ఫ్రెండ్స్. సో ఇది ఫస్ట్ అయితే ఫ్రెండ్స్ మనకి చిత్తూరు దగ్గర నుంచి మనకి చాలా దగ్గర 11 కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్. తిరుపతి నుంచి అయితే 68 కిలోమీటర్లు ఉంటుంది. ఈ గుడికి వెళ్ళడానికి మనమంతా రోడ్డు మార్గం ద్వారా వెళ్ళాలి ఫ్రెండ్స్. ఒకటి మీరేంటంటే తిరుపతి నుంచి వచ్చే వాళ్ళు ఏంటంటే అక్కడ నుంచి మనకి చాలా బస్ ఫెసిలిటీస్ ఉంటాయి, ఆర్టీసీ బస్సులు లేకపోతే ప్రైవేట్ వెహికల్స్ రావచ్చు ఫ్రెండ్స్. అలాగే చిత్తూరు నుంచి కూడా మీరు చాలా ఆర్టీసీ బస్సులు ఉంటాయి, మీ ప్రైవేట్ వెహికల్లో కూడా రావచ్చు. అలాగే మీరు బెంగళూరు నుంచి వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే బెంగళూరు నుంచి చిత్తూరుకు వచ్చి చిత్తూరు నుంచి మనం ఈ గుడికి వెళ్ళచ్చు ఫ్రెండ్స్. ఇది రోడ్డు మార్గాలు అయితే. ఎవరైతే చాలా దూరంలో ఉంటారు నార్త్ ఇండియన్స్ కానీ వాళ్ళంతా, సో ఒకటి రేణిగుంట విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుంచి మీరు బస్సు రూపంలో చిత్తూరుకు రావచ్చు లేకపోతే ట్రైన్లో కూడా చిత్తూరుకు రావచ్చు. చిత్తూరు నుంచి మనం ఏంటి చెప్పాల్సిన అవసరం లేదు, మీకు చాలా బస్సు ఫెసిలిటీస్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇది అయితే మనకి ఇక్కడ రావడానికి ఉన్న సదుపాయాలు. ఇప్పుడైతే మనం డైరెక్ట్గా గుడికి వెళ్ళిన తర్వాత గుడిలో విశేషాలు మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. చలో ఫ్రెండ్స్, ఎంజాయ్ ద మ్యూజిక్. శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ కాణిపాకం, వరసిద్ధి వినాయక ఆలయ కాణిపాకం అని మెయిన్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్ ఇది. సో చాలా నీట్గా ఆర్కిటెక్చర్ చేశారు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మేము అయితే లోపలికి ఎంటర్ అవుదాం. సో ఇక్కడన్నీ చాలా రెసిడెన్సీస్ ఉన్నాయి. సో చూడండి ఫ్రెండ్స్, డైరెక్ట్గా జేపీఆర్ రెసిడెన్స్ కూడా కనబడుతుంది అనుకుంటాను. మీకు ఎవరన్నా స్టే చేయాలని కూడా స్టే చేయొచ్చు ఇక్కడ. ఇది ఫ్రెండ్స్ మెయిన్ ఎంట్రన్స్, కనబడుతుంది కదా బాగా. సో ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ మన టెంపుల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చాలా రెసిడెన్సీస్ ఉన్నాయి. సో ఎవరైనా స్టే చేసి ఇక్కడ అంటే నైట్ ఇక్కడ స్టే చేసి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎవరైనా చేసుకోవచ్చు చేసుకోవచ్చు. సో బట్ కాస్ట్ అంటే బేస్డ్ అంటే రెసిడెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు ఎంక్వైరీ చేసి తీసుకోండి. సో ఆన్లైన్ సౌకర్యం కూడా ఉంటుంది అనుకుంటా ఇక్కడ, నో ఇష్యూస్ ఫ్రెండ్స్. సో మీరు దానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో కళ్యాణ మండపాలు ఉన్నాయి ఇక్కడ, విజయ బాలాజీ కళ్యాణ మండపం. సో ఎవరైనా మ్యారేజ్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు. సో ఆలయానికి వే టు టెంపుల్ దారి ఇట్లా వెళ్ళచ్చు వెహికల్స్. సరే మీకు కొద్ది ముందుకెళ్ళి మీకు ఎంట్రన్స్ వరకు చూపించి మళ్ళీ బ్యాక్ వస్తాను ఫ్రెండ్స్. సో వెహికల్ అయితే ఇంకా ముందుకెళ్తుంది. ఇక్కడ మ్యాక్సిమం ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నవన్నీ చాలా మటుకు రెసిడెన్సీస్ అంటే ఏంటంటే ఇక్కడ మనం ఎవరైతే కాణిపాకం గుడికి దర్శనానికి వస్తామో వాళ్ళు ఇక్కడ స్టే చేసే నైట్ వసతి గృహాలు. సో ఇవంతా రెంటల్ బేస్మెంట్ డేవేజ్ బేస్మెంట్ ఉంటాయి ఫ్రెండ్స్. సో అక్కడ కనబడుతుంది ఫ్రెండ్స్ ఆలయం. ఇది ఒక అగోస్టల్ దగ్గరకు వచ్చేసామా. సో ఫ్రెండ్స్ ఇది కాదు మెయిన్, ఇక్కడ ఉంది కదా జస్ట్ ఇక్కడ ఆలయంలో ఒక పార్ట్. మెయిన్ టెంపుల్ అయితే అక్కడ కనబడుతుంది, అది టెంపుల్ కనబడుతుంది ఫ్రెండ్స్. సో మీకు మేబీ కనబడుతుంది అనుకుంటాను, చూడండి చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ రాగి తాపడంతో జస్ట్ ఇప్పుడు సిమెంట్ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా అదే మెయిన్ గుడి. సో దానికి ముందర మీకు ఓం విఘ్నేశ్వర ఆయన మహారాజు ఉంటారు, అది ఎంట్రన్స్. సో మేబీ మీకు కనబడుతుంది కూడా, మేబీ ఇంకా దగ్గరికి వచ్చి అది మెయిన్ టెంపుల్. సో ఇవన్నీ దాని పక్కన చిన్న చిన్న టెంపుల్స్, ఇవన్నీ కాణిపాకంలో బాగా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాం, నా బైక్ పార్కింగ్ చేసి నేను లోపలికి వెళ్ళి మనం వీడియో చూస్తాను. సో టెంపుల్లోకి అయితే మొబైల్ అలో ఫ్రెండ్స్. సో మొబైల్ మనం లాకర్లో పెట్టేసి వెళ్ళి దైవ దర్శనం చేసుకొచ్చి మొబైల్లో ఇక్కడ టెంపుల్ చుట్టూ ఉన్న పరిస్థితి అంతా నేను చూపిస్తాను. సో ఇక్కడ మనకి ప్రతిదీ అవైలబుల్ ఉంటుంది, బట్ ఏంటంటే మనీ పే చేసి తీసుకోవాలి, పెయిడ్ పార్కింగ్ ఉంటుంది. మన లగేజ్ కూడా పెట్టడానికి పెయిడ్ లగేజ్ లాక్రూమ్స్ ఉంటాయి. సో ఫస్ట్ బండి పార్క్ చేసేసి మనం దైవ దర్శనం చేసుకుంటారు, మీకు ఇక్కడ ఉన్న ప్లేస్ చూపిస్తాం ఫ్రెండ్స్. చలో ఇవన్నీ పెయిడ్ పార్కింగ్ ఏరియాస్ ఫ్రెండ్స్. మీ వెహికల్స్ ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు, బట్ అమౌంట్ పే చేసి అవర్లీ బేస్లో.
ఇది బస్ స్టాండ్ ఫ్రెండ్స్. సో ఫస్ట్ అయితే మనం వెహికల్ పార్క్ చేసొద్దాం, తర్వాత మాట్లాడదాం ఫ్రెండ్స్. చలో అదైతే ఇదే అండి బహుదా నది. ఇప్పుడైతే వాటర్ లేవు, గట్టిగా వాళ్ళు పడితే వాటర్ వస్తాయండి. సో ఇది కాణిపాకం బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్ నుంచి మీరు ఇక్కడ ప్రైవేట్ వెహికల్స్ పార్క్ చేసుకోవచ్చు, బైక్స్ పార్క్ చేసుకోవచ్చు. అయితే పార్కింగ్ అమౌంట్ పే చేయాలి. దాని తర్వాత పార్కింగ్ బస్ స్టాండ్ నుంచి వస్తాను. ఇక్కడ మీకు క్లియర్గా మనకు ఆర్చ్ ఉంటుంది, అక్కడ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి మీకు ఎలా వెళ్ళాలి. ఆలయానికి దారి, ఆర్జిత సేవ కౌంటరు, లగేజ్ పాదరక్షలు భద్రపరిచే స్థలం, కళ్యాణ కట్ట అన్నీ ఉంటాయండి. ఒక ఆర్డర్లో నీట్గా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఉంటాయి మనకి. వినాయక సదన వసతి గృహాలు, గణేష్ సదన వసతి గృహాలు, వాహన పూజ స్థలము, అన్నప్రసాద భవనం, సో ప్రతి చోట మీకు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయండి. మీరు ఏమైనా అడగాల్సిన లేదు. ఇన్స్ట్రక్షన్స్ అది దాని ద్వారా మీరు దర్శనం చేసుకుని ప్రశాంతం ఇవ్వాలండి. పట్టుకో మాత్రం అవైలబుల్ ఉంటాయన్నమాట. ఉచిత అన్నదానం బిల్డింగ్ పక్కనే రోడ్డు కదా, ఈ రోడ్డు నుంచి వెళ్తేనే మనం తలనివాళి సమర్పించే ప్లేస్ వస్తుంది. కళ్యాణ కట్ట అంటాము. సో ఎలా వెళ్దాం. ఇక్కడ చాలా షాప్స్ ఉంటాయి, ప్రతిదీ కాస్టే. మీరు చూసి కొడుకోండి, బార్గెనింగ్ ఆడవచ్చు. ఎక్సెప్ట్ ఫుడ్ ఐటమ్స్ తప్ప మిగతా మీరు. ఇది కళ్యాణ కట్ట అండి, కనబడుతుంది కదా, శ్రీ స్వామివారి కళ్యాణ కట్ట. టెంపుల్కి స్ట్రైట్ రోడ్ ఇది, టెంపుల్ పక్కన కనబడుతుంది. ఇలా కిందకి వస్తాం, అలా సరిదికి లోపల కళ్యాణ కట్ట. ఇక్కడ మనం గుడి కొట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం తెలంగాణ సమర్పించి తర్వాత గుడికి వెళ్ళాలి ఫ్రెండ్స్, స్నానం చేసి. సో వచ్చిన దారింటే వెళ్ళిపోవచ్చు. ఈ స్ట్రైట్ కనబడిసేదే గుడి ఎంట్రన్స్. సో ఇటువైపు మనం తిరిగి తిరిగి మనం లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మొబైల్ కౌంటర్లో పెడదాం, లగేజ్ని లగేజ్ కౌంటర్లో పెడతాం ఫ్రెండ్స్. సో వాళ్ళు ఇచ్చే టోకన్స్ ఖచ్చితంగా జాగ్రత్తగా పెట్టుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు రూమ్లో స్టే చేసి దర్శనానికి వస్తే మీ వస్తువులు మొబైల్స్ అన్ని రూమ్లో పెట్టేస్తారండి, చాలా మంచిది. ఎందుకంటే ఇక్కడ ప్రతిదానికి మనం అమౌంట్ పే చేయాలి ఫ్రెండ్స్. సో మర్చిపోకండి. సో ప్రతిదీ పెయిడే ఫ్రెండ్స్, లగేజ్కైనా అమౌంట్ పే చేయాలి, మొబైల్స్కైనా అమౌంట్ పే చేయాలి. సో ఇప్పుడైతే మనం ఆలయ ముందర భాగంలో ఉన్నాం ఫ్రెండ్స్. సో ఆలయ ముందర భాగంలో కోనేరు ఉంటుంది ఫ్రెండ్స్. కోనేరులో మనం మునగచ్చు, కానీ వాటేంటంటే మనం సోపు వేసుకొని మునగడం కానీ షాంపు వేసుకొని మునగడం చేయకూడదు ఫ్రెండ్స్. సో ఎందుకంటే చాలా పవిత్రమైన నీళ్ళు చాలా ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఉంటాయి. ప్రశాంతంగా మీరు కోనేటిలో మునిగేసి దైవ దర్శనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. టెంపుల్ ముంగ భాగంలో శ్రీ వరద స్వామివారి దేవాలయం ఉంటుంది. సో స్టార్టింగ్ టెంపుల్ 10-15 సంవత్సరాల ముందు అయితే ఇక్కడే పెళ్లి జరిగేది ఈ స్వామి టెంపుల్లోనే. ఓకేనా, టెంపుల్ పక్క భాగం. సో ఇక్కడైతే మనకు ఎంక్వైరీ రూమ్ ఉంటుంది. సో కనబడుతుంది కదా రో ఎంక్వైరీ ఆఫీస్ అని కనబడుతుంది అనమాట. సో మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే ఇక్కడ మనం అడిగి కనుక్కోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అది కూడా మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. సో శివాలయం ఎంట్రన్స్. సో నంది అటువైపు ఇటువైపు నంది ఉన్నారు. సో ఎంట్రన్స్ కూడా పెద్ద నంది ఉన్నారు, నంది. దాని తర్వాత మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది, దాని తర్వాత శివాలయం ఉంటుంది. ఇక్కడ వినాయక స్వామి నమూనాలు ఫుల్గా ఉంటాయి. పార్క్ ఉంటుంది, పార్క్లో వినాయక స్వామి నమూనాలు అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో సుబ్రహ్మణ్య స్వామి అన్ని విగ్రహాలు. ఫ్రెండ్స్ ఇదైతే ఆలయం వెనుక భాగం, ఇది ఎగ్జిట్. ఎగ్జిట్ వచ్చిన వెంటనే పక్కనే మనకి లడ్డూ కౌంటర్ ఉండదు ఫ్రెండ్స్. సో అక్కడ మనకు కావాల్సిన ప్రసాదం తీసుకొని సో మనం వెలుపలికి వెళ్ళి మిగతా షాపింగ్ ఏరియా చూడొచ్చు ఫ్రెండ్స్. చలో ఫ్రెండ్స్ చూసింది కదా, ఇవన్నీ దేవుడి ముందు దగ్గర ఉన్న అన్ని షాపులు. సో వీటిలో మీకు ఏ వస్తువులు దొరుకుతాయి. సో చీప్గానే ఉంటాయి, కాస్త బార్గెనింగ్ ఆడండి. సో వాళ్ళు చెప్పిన రేట్ ఫిక్స్డ్ రేట్స్ కాదు ఏ షాప్ అయినా కానీ, మీరు బార్గెనింగ్ చేసి తీసుకోండి. సో చూసినా కదా, సో పిల్లలకు కావాల్సిన ఆట వస్తువులు కానీ నుంచి దేవుడి సామాగ్రి కానీ నుంచి ఇక్కడ గుడికాడ అమ్ముతారు, ఇక్కడే తీసుకెళ్ళండి బెస్ట్. సో బట్ ఏంటంటే బార్గెనింగ్ ఆడండి, కన్ఫామ్గా చెప్తున్నాను. సో మీకు లాంగ్వేజ్ తెలిసినా లాంగ్వేజ్ తెలియకపోయినా కూడా సో మీరు బార్గెనింగ్ చేసి తీసుకోండి ఒక వస్తువు. సో అదే ఫ్రెండ్స్, సో గుడి ముందు చాలా షాప్స్ ఉంటాయి. ఒక షాప్లో కాకపోతే ఇంకో షాప్లో కూడా ఫ్లెక్సిబుల్ రేట్స్ ఉంటాయి. సో మీరు ఒకే రేట్ ఫిక్స్ అయిపోకండి. సో సో గుడికి ఎంట్రన్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. సో దర్శనం అయిపోయిన తర్వాత ప్రశాంతంగా షాపింగ్ చేసి పిల్లలకు కావాల్సిన తీసుకోండి, వెళ్ళండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా వీడియో, శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం. సో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ. మీరు హ్యాపీగా ఉచిత దర్శనం కూడా చేసుకోవచ్చు.
దేవాలయం చాలా బాగా డెవలప్ చేశారు, అన్ని ఫెసిలిటీ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఆంధ్రప్రదేశ్లోని వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఇది కూడా. సో హ్యాపీగా దైవ దర్శనం చేసుకుని ప్రశాంతంగా దేవుని దగ్గరికి వెళ్ళి హ్యాపీగా ఉండేస్తాను ఫ్రెండ్స్. సో అలాగే మీకు ఎవ్రీ ఇయర్ వన్స్ వినాయక చవితి నుంచి 21 రోజులు ఇక్కడ వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ టైంలో కూడా మీరు రండి, హ్యాపీగా దేవుడి దర్శనం చేసుకోండి. దేవుడిని వివిధ వాహనాలు డెకరేట్ చేస్తారు ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోస్. జై హింద్, జై భారత్. నివాసు సైనింగ్ ఆఫ్.